రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు వారివి. పుట్టిన ఊరిని కన్నవారిని వదిలి కడుపున పుట్టిన వారిని భుజానికెత్తుకుని కొద్దిపాటి సామాన్లు చేత పట్టుకుని దొరికిన లారీనో రైలు బండినో ఎక్కి దూర ప్రాంతాలకు వెళతారు. ఇలాంటి వారికి పెట్టిన పేరే వలస కూలీలు. ప్రస్తుత సమయంలో ఈ వలస కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. లాక్డౌన్ కారణంగా చేద్దామంటే చేతిలో పని లేదు, జేబులో చిల్లి గవ్వ కూడా లేదు. ఏది ఎలా ఉన్నా ఆకలి మాత్రం దహించి వేస్తోంది. తమతో పాటు తెచ్చుకున్న 4 గింజల బియ్యం కూడా నిండుకున్నాయి. మరో ప్రక్క లాక్డౌన్ పొడిగింపు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో కూలీలు వారి స్వస్థలాలకు పయనమయ్యారు. అయితే అక్కడే మొదలైంది అసలు కష్టం. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని 100 కిలోమీటర్ల నడక. కానీ ఒక్క అడుగుతోనే మొదలు పెట్టారు. చంద్ర నిప్పులు కురిపించే భానుడి వేడిని సైతం తట్టుకుని స్వగ్రామాల వైపు అడుగులు వేశారు వలస కూలీలు. తినడానికి తిండి లేదు, కనీసం త్రాగడానికి సరైన మంచినీరు కూడా దొరకని దయనీయ పరిస్థితి వారిది. కొన్ని రాష్ట్రాల్లో వలస కూలీల కోసం శిబిరాలను ఏర్పాటు చేసి సహాయక చర్యలు అందిస్తున్నప్పటికీ ఎక్కువ రోజులు పనులు లేకపోవడంతో తిరుగు ప్రయాణం అవుతున్నారు. వలస కూలీలు ముఖ్యంగా పల్లెటూళ్ల నుంచి పట్టణాలకు వస్తారు. వీరిలో ఎక్కువ శాతం భవన నిర్మాణ పనులకు వెళుతుంటారు. మరికొంతమంది కాలువలు త్రవ్వడం, ఇంకొంతమంది హోటళ్లలో పనిచేస్తుంటారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ నిర్ణయం తీసుకుంది. ఈ లాక్డౌన్ కేవలం దుకాణాల షట్టర్లు మాత్రమే కాదు, పేదవాడి బ్రతుకు బండి మీద కూడా షట్టర్ వేసేసింది. అసలు ఈ కరోనా వైరస్ మన భారతదేశంలోకి రానే రాదు అనుకున్నారు, కానీ వచ్చేసింది. వేల సంఖ్యలో ప్రజలు ఈ వ్యాధి బారిన పడ్డారు. 100ల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. దేశ ఆర్థిక వ్యవస్థ తలక్రిందులైంది. దీనిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ముందున్న ఒకే ఒక మార్గం లాక్డౌన్. ఈ లాక్డౌన్ వల్ల మరణాల సంఖ్య అయితే తగ్గింది, కానీ ఆకలి కేకలు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి. ఆ ఆర్తనాదాలు మరెవరివో కావు, వలస కూలీలవే. సొంత ఊరిలో సెంటు భూమి కూడా ఉండదు. ఇతరుల భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేద్దామంటే అప్పిచ్చేవారు ఉండరు. ఒకవేళ ఇల్లాలి మెడలో పుస్తెలమ్మి వ్యవసాయం చేసినా పంట చేతికి వస్తుందని నమ్మకం కూడా ఉండదు. ఏ ప్రకృతి విపత్తుల కారణంగా చేతికి అంది వచ్చిన పంట తుడిచిపెట్టుకుని పోతుందో అని భయం. ఒకవేళ పంట సజావుగా చేతికి వచ్చినా పెద్దగా ఉపయోగం ఉండదు, ఎందుకంటే పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉండదు. అయినా కాబూలీవాడి వడ్డీ మాత్రం కొండవీటి చాంతాడంత పెరుగుతుంది. ఇటువంటి వాటికి వెరసి కొంతమంది బడుగు జీవులు పెద్ద పెద్ద పట్టణాలకు వలస వెళుతుంటారు. వారితో పాటు వారి పిల్లలు కూడా ఉంటారు. అయితే కన్నవారిని మాత్రం స్వగ్రామంలో విడిచి వెళ్లాల్సి ఉంటుంది, ఎందుకంటే ఉన్న ఊరిలో ఆ కాస్త గుడిసెకు కూడా కాపలా ఉన్నట్టు ఉంటుంది. ప్రతీ నెల ప్రభుత్వం ఇచ్చే రేషన్ కూడా పోకుండా ఉంటుంది. వరుసగా 2-3 నెలలు రేషన్ తీసుకోకుండా వదిలేస్తే రేషన్ కార్డు కూడా పనికి రాకుండా ఉంటుందేమోనని భయం. ఇక ఇక్కడకు అక్కడకు అని తిరిగే క్రమంలో వీరి బిడ్డల చదువు కూడా అటకెక్కేస్తుంది. అందుకే వారిలాగే వారి తర్వాతి తరాలు కూడా కూలీలుగానే మిగిలిపోతున్నారు. కాదు కాదు, వలస కూలీలుగానే మిగిలిపోతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 3 దఫాలుగా లాక్డౌన్ విధించింది. మొదటిసారిగా 24 మార్చి నుండి ఏప్రిల్ 14 వరకు, రెండవ విడతగా 15 ఏప్రిల్ నుండి మే 3 వరకు, మూడవ విడతగా 4 నుండి మే 17 వరకు లాక్డౌన్ విధించారు. ఇక 4వ విడతగా 18 నుండి మే 31 వరకు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ 4వ విడత లాక్డౌన్ ప్రకటన విన్న వలస కూలీలు సొంత గ్రామాలకు తిరుగు ప్రయాణమయ్యారు. ఇక మీదటైనా లాక్డౌన్ ఎత్తివేస్తారు, కూలి పనులు చేసుకుందాం అనే ఆశతో 3 పర్యాయాలు ఎదురు చూసిన వలస కూలీలకు ఈసారి కూడా నిరాశ ఎనిగిలింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం 4వ పర్యాయం కూడా లాక్డౌన్ను పొడిగించింది. దీంతో వీరి ఆశలు అడియాశలయ్యాయి. ఇక ఇక్కడే ఉండి పస్తులు పడుకోవడం కన్నా సొంత గ్రామాలలో ఏదో ఒక పని చేసుకుని పొట్ట పోసుకోవాలని నిర్ణయించుకున్నారు. రైళ్లు బస్సులు వంటి రవాణా వ్యవస్థ లేకపోవడంతో 100 మైళ్ల దూరాన్ని కూడా కాలినడకతోనే మొదలుపెట్టారు. ఎవరైనా లారీ డ్రైవర్లు దయతలిస్తే కొంత దూరం వరకు వెళ్ళగలుగుతున్నారు. ఆ తరువాత మళ్ళీ పరిస్థితి మామూలే. వేరే రాష్ట్రాల నుండి పనుల కోసం ఇక్కడికి వచ్చి చిక్కుకుపోయిన వారి కోసం మాత్రం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రైళ్లు నడుపుతోంది. వాటికి శ్రామిక రైళ్లు అని పేరు కూడా పెట్టింది. దీనివల్ల ఇతర రాష్ట్రాల నుండి పనుల కోసం వచ్చి కూలీలు తమ తమ సొంత గ్రామాలకు వెళ్ళగలుగుతున్నారు. కానీ అదే రాష్ట్రంలో ఉంటూ రైలు మార్గం లేని గ్రామాల నుండి వచ్చిన కూలీల పరిస్థితి దయనీయంగా మారింది.
వారు మాత్రం మండు వేసవిలో చెమటలు కక్కుతూ నడవక తప్పడం లేదు. సొంత గ్రామంలో వ్యాపార పనులు చేసుకుంటే రోజుకు వచ్చే కూలి కేవలం 2 లేదా 300. అదే పట్టణంలో భవన నిర్మాణ కూలీగా వెళ్తే రోజుకు 5 నుంచి 600 కూలి గిట్టుబాటు అవుతుంది. ఇక వ్యాపారం 360 రోజులు ఉండదు. అయితే నిర్మాణ పనులు మాత్రం సంవత్సరం మొత్తం ఉంటాయి. పస్తులు పడుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక చేతికి అంది వచ్చిన పిల్లలను ఏ హోటళ్లలోనో పచారీ సామాన్ల దుకాణంలోనో పనికి కుదిర్చేస్తారు వీరు. లాక్డౌన్ తో ఇప్పుడు ఇవన్నీ మూతపడ్డాయి. దీంతో వీరంతా పస్తులు ఉండాల్సిన పరిస్థితి దాపురించింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం శ్రామిక రైళ్లను ఏర్పాటు చేసి కూలీలను స్వగ్రామాలకు చేరవేస్తుంది. అయితే వారి నుండి ఎటువంటి ఛార్జీలను కూడా వసూలు చేయడం లేదు. ఇక్కడి వరకు బాగానే ఉన్న సొంత రాష్ట్రాల్లోనే దూర ప్రాంతాల్లో ఉన్న పట్టణాల్లో వలస పనుల కోసం వెళ్లిన వారు మాత్రం కాలినడకనే స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. వారు వెళ్లే దారిలో ఎవరైనా దయతలచి పట్టెడు అన్నం పెడితే పర్వాలేదు. ఒకవేళ ఏమీ దొరకకపోతే ఖాళీ కడుపుతో నడవాల్సిందే. ఎందుకంటే చేతిలో కొద్దిగా డబ్బులు ఉన్నా ఏదైనా కొనుక్కునేందుకు హోటళ్లు కూడా అందుబాటులో ఉండటం లేదు. ప్రస్తుతం నడుపుతున్న వలస కూలీల శిబిరాలను మరింత మెరుగుపరిచి వారికి సహాయ సహకారాలు అందించడం లేదా స్వస్థలాలకు వెళ్లే కూలీలకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయటం వంటి వాటిపై దృష్టి పెడితే వారి కష్టాన్ని తీర్చిన వారవుతారు. ఇది ఈనాటి స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మీ ముందుకు వస్తుంది తులసి న్యూస్. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.